ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్ని వీక్షకులు స్వాగతం రెండు వేల ఇరవై ఆగస్టు మూడవ తారీఖు సోమవారం నాడు శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రక్షాబంధన మహోత్సవము జంధ్యాల పౌర్ణమి అనేక పేర్లతో పెరుగుబడుతూ ఉంటుంది ఆ రోజు మనందరం జరుపుకునే వేడుక రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమినే మన శాస్త్రాలు రక్షాబంధన దినంగా కూడా చెప్తున్నాయి మనం లౌకికంగా వేడుకగా జరుపుకుంటామా శాస్త్రప్రధానంగా జరుపుకుంటామా శాస్త్రీయంగా అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి లౌకికంగా చేసుకోవాలి అనుకుంటే మార్కెట్లో రాఖీ కొనుక్కోవాలి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కడతారు ఓ స్వీట్ పెడతారు డబ్బు ఇస్తారు బట్టలు ఇస్తారు వాళ్ళ శక్తి ప్రకారం అయిపోయింది కూర్చోబెడతారు మంగళహారతి ఇస్తారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఆశీర్వదనం చేస్తారు అక్కడతో పూర్తయిపోయింది ఇది అందరూ జరుపుకుంటుంది ఇది సరి అయిందేనా అంటే కాదు అని చెప్పాలి రక్షాబంధన మహోత్సవము ఈ రక్షాబంధనం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది మనకేదో హిస్టరీల్లో చూసుకుంటే ఒక రాజపుత్ర వంశ రాణి గారి మీకు దానికి వస్తే ఇంకో రాజుగారికి సహాయం కోసం అడిగితే ఆయన పంపినట్టుగా సైన్యాన్ని అప్పటి నుంచి రాఖీ వచ్చిందని ఇలా అనేక రకాల కథలు ఉంటాయి కానీ వాస్తవం అది కాదు మనకు ప్రమాణం భారతీయ సంప్రదాయంలో ఏదైనా ఉత్సవం కానీ ఏదైనా ఒక కార్యక్రమం పూజ ఇలాంటిది వేడుక ఏదైనా ఉంది అంటే దానికి శాస్త్ర ప్రమాణం ఉంటుంది ఇది జోడు జరిగింది ఇప్పుడు ప్రారంభమైంది అనేటువంటిది సాధారణంగా మనం చేసే పూజ ప్రమాణం ఆ పురాణ కల్పంలో కథ వ్రతం విధానం ఏదో ఒకటి ఉంటుంది వీటికి ఎక్కువ రిఫరెన్స్ మనకు దొరికేది మహాభారతం రామాయణం మహాభారతంలో ధర్మరాజు శ్రీకృష్ణుని అడుగుతాడు కృష్ణ మాకు యుద్ధంలో విజయం పొందడం కోసం అన్ని కష్టాలు అవరోధాలు తొలగిపోవడం కోసం మేము ఏం చెయ్యాలి అంటే రక్షాబంధన విధిని శ్రీకృష్ణుడు చెప్తాడు ధర్మరాజుకి ఓ ధర్మరాజా పూర్వకాలంలో రాక్షస సంహార సమయంలో వృత్తాసుర సంహారానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇంద్రుడు సచీదేవి ఆయన భార్య ఇంద్రుడి విజయాన్ని కాంక్షిస్తూ రక్షాసూత్రాన్ని కట్టింది రక్షాసూత్రం అంటే దారము చేతికి కట్టింది అది ధరించి ఇంద్రుడు వెళ్ళి యుద్ధం చేసి యుద్ధంలో విజయం పొందాడు అందులో లో రక్షాబంధనం ధరించబయా అని చెప్తాడు ఈ రక్షాబంధనం అంటే ఎలా చేయాలి ఏం చేయాలి శాస్త్రం చెప్పింది ఏమిటంటే ఒక తావీజ్ గొట్టం లాంటిది అంటే ఇప్పుడు మన కోసం గొట్టము లేకపోతే పూర్వకాలం బంగారం రేకులో తెల్లావాలు కొన్ని ప్రత్యేకమైన మూలికలు అంటే మేడి చెట్టు కర్ర ఉత్తరేణి పుల్ల ఇటువంటి కొన్ని ప్రత్యేక మంత్రపూరితమైన వస్తువులు వాటిల్లో పెట్టి మన ఉపాస దేవతతో అభిమంత్రించి దాన్ని దారంతో కట్టి చేతికి ఎక్కడ కానీ ఎక్కడ కానీ ధరించాలి ఇది రక్షాబంధన విధి బంగారం రేకు బంగారం రేగులు చోట పెట్టడం అంటే కష్టం కాబట్టి ఇప్పుడు మామూలుగా గొట్టమో ఏదో గొట్టంలో ఈ వస్తువులు దాంట్లో వేసుకొని విధిగా సువర్ణం దాంట్లో ఉండాలి అంటే బంగారం కొంచెమైనా కానీ ఇప్పుడు తుల యాభై ఉంటే ఎంత రేకు పెట్టాలంటే ఎవరి వల్ల కాదు చిన్న పీసరైనా కానీ దాంట్లో వేయాలి వేసి రక్షాబంధనం ధరించాలి ఎవరు ధరింపజేయాలి రక్షాబంధనం అంటే శాస్త్రంలో చెప్పింది భార్య భర్తగా ధరించాలి అని కానీ వాస్తవంగా సంప్రదాయ విధానాల్లో లోకంలో మార్పులు వచ్చి ఇప్పుడు భార్యలు ఎవరు కూడా భర్తగా రక్షాబంధనం ధరింపజేసే విధానం ఎక్కడా లేదు వివాహం అయినప్పుడు గృహప్రవేశం అయినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతము చండి హోమాలు ల్యాండ్ హోమాలు చేసినప్పుడు రక్షాబంధనం కడతారు పురోహితుడు ఓ పసుపు దారం కట్టి లేదా మామిడాకాన్ని కట్టి దాన్ని పూజించి చేతికి కడతాడు కట్టి ఆ పూజ అయ్యే వరకు రక్షాబంధనం ఉంచుకోవాలి విఘ్నాలు లేకుండా పూజ అవ్వడం కోసము అని అది సాధారణ రక్ష ఇక్కడ శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ రాఖీ నాడు రక్షాబంధనం నాడు రక్ష ఎవరు ధరింపజేయాలి తండ్రి గురువు మీ ఇంటి పురోహితుడు వీళ్ళ ముగ్గురులో ఎవరైనా మీకు రక్షాబంధనం ధరింపు చేయవచ్చు అయితే రక్షాబంధనం ఏ రకంగా ఎందుకు ఎలా చేయాలి దేనికి రక్ష కావాలి అంటే జీవితంలో మనకి అనేక రకాల సమస్యలు ఉంటాయి జాతకంలోని గ్రహ దోషాలు కావచ్చు శత్రు బాధలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇంట్లో ఉండే వాసు దోషాలు కావచ్చు ఏవైనా కానివ్వండి అనేక రకాల ఇబ్బందులు ప్రతికూల శక్తులు నెగిటివ్ ఫోర్సెస్ ఈవిల్ ఎనర్జీస్ మన్ని అనుక్షణం ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటి నుంచి మనం రక్షింపబడాలి అందువల్ల రక్షాబంధనం ధరించాలి ఈ రక్షాబంధనాల్లో అనేక రకాల రక్షాబంధనాలు ఉంటాయి గృహరక్ష శరీర రక్ష ఆత్మరక్ష ఇలా అనేక రకాల రక్షబంధనాలు ఉంటాయి వాటిని ఎలా ధరించాలి ఏం చేయాలి వాటి విధి విధానాన్ని బట్టి తర్వాత వీడియోలో చెప్తాను విధిగా మీరందరూ ప్రయత్నపూర్వకంగా శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధనం ధరించండి ఈ సమయంలో కరోనా లాక్డౌన్ ఈ పరిస్థితుల్లో మీరు మీ గురువు దగ్గరికి మీ పురోహోద్ర దగ్గరికి వెళ్ళి ధరించలేని పరిస్థితి మీకు ఏర్పడితే ముందుగానే మీరు తెచ్చుకుని రక్షాబంధనాన్ని రోజు ధరించాలి ఎప్పుడు ధరించాలి ప్రీతి యోగంలో ధరించాలి అని చెప్తాడు ఆ రోజు ఉదయం ఏడున్నర లోపల రక్షాబంధన ధారణ అయిపోవాలి అందువల్ల మీరైతే ఆ రోజు ఉదయం తెచ్చుకోండి లేదా ముందు తెచ్చుకోండి ఇంకా ముందు తెచ్చుకోండి మీకు కావలసిన మీకున్న పరిస్థితి ఇబ్బందులు చెప్పి దానికి తగిన లక్ష్యమే తయారు చేయించుకొని ఆ రోజు రక్షాబంధనాన్ని ధరించాలి ధరిస్తే దీర్ఘాయుషు ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని సమస్య విముక్తి అన్ని లభించి సుఖంగా జీవితం గడుపుతారు శుభం భోయాత్